ప్రజల కోసం ప్రజల హక్కుల కోసం పబ్లిక్ డిమాండ్స్ న్యూస్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు పబ్లిక్ డిమాండ్స్ న్యూస్ ఛానల్కి స్వాగతం. నా పేరు శంకర్. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా కంటి వైద్య పరీక్షలు చేసి వారికి ఉచితంగా కళ్ళజోడులు అందిస్తున్నామని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వరలక్ష్మి తెలిపారు. కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత కంటి చూపు ఏ విధంగా ఉంది, బ్లాక్ ఫంగస్ వచ్చే అవకాశాలను ముందుగానే కంటి పరీక్షల ద్వారా అత్యాధునిక పరికరాలతో నిర్ధారణ చేస్తున్నామని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని సూపరింటెండెంట్ డాక్టర్ వరలక్ష్మి ప్రజలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వరలక్ష్మి, ఆప్థమాటిస్ట్ ఆశీర్వాదం ఈఏ రాజేష్ మరియు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. హాస్పిటల్లో కంటి పరీక్షలు ఉచితంగా చేస్తాము. అలాగే కరోనా వచ్చిన తగ్గిన వాళ్ళందరికీ కూడా రెటీనల్ ఇన్ఫ్లమేషన్స్ కానీ ఏమైనా రావచ్చు కాబట్టి ఆ కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయో లేదనేది అందరూ కూడా వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీగా చెకప్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ముసలి వాళ్ళకి కంటి పరీక్షలు చేసి అలాగే రెటీనల్ పరీక్షలు కూడా చేస్తారు. చేసే అవసరం వాళ్ళందరికీ గవర్నమెంట్ తరఫున ఉచితంగా కళ్ళజోడు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని అవసరమైన వారందరూ కూడా వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నారు. ప్రజల కోసం ప్రజల హక్కుల కోసం పబ్లిక్ డిమాండ్స్ న్యూస్ ఛానల్. నిరంతరం అప్డేట్ న్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి పబ్లిక్ డిమాండ్స్ న్యూస్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. అదే విధంగా గంట బెల్ పై ఆల్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. పబ్లిక్ డిమాండ్స్ న్యూస్ ఛానల్లో పెట్టే ప్రతి న్యూస్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.